పిల్లలు కదా, మేము సింహంలాగా గర్జించుకుంటూ వెళ్తాం. వాళ్ళు పిల్లలు, అందుకే వాళ్ళు పిల్లలు కనుక ఏం చేస్తారు, పోలీసులు వాడుకుంటారు. ఇప్పుడు కుప్పంలో ఏనాడు గొడవలు జరగలేదండి, ఏనాడు గొడవ జరగల. ఈడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈరోజు గొడవలు జరుగుతున్నాయి, అలాంటి పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన నేను నా పైన 2019 ముందర నా పైన ఏనాడు కేసు లేదు, నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా. అరే నన్ను చూస్తే భయపడిపోతారండి, ఒసామా బిన్ లాడెన్ కన్నా లోకేష్ని చూస్తే భయం ఈ ప్రభుత్వానికి. అదేంటో నాకు అర్థమవుతుంది, నేను బయటకు అడుగు పెడితే మీరు అడుగు పెడదాం లేదంటారు. అదే కదా రాజారెడ్డి రాజ్యాంగం, ఈ మహానుభావుడు తాతే కదా. రాజారెడ్డి రాజ్యాంగంలో ఎవరికి స్వేచ్ఛ ఉండదు. ఈరోజు మా పైన దొంగ కేసులు పెట్టి మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే, లేదంటే మమ్మల్ని జైలుకి తీసుకెళ్తే మేము భయపడతాం అనుకుంటున్నాడు. మళ్ళీ చెప్తున్నా, భయం మా బయటదేట లేదు బ్రదర్, మేము భయపడం, మేము విరోచితంగా పోరాడతాం. మళ్ళీ మా నాయకుల్ని అడ్డగోలుగా దొంగ కేసులు పెట్టి ఇప్పుడు చిత్తూరు జైల్లో పెట్టారు, బెయిల్ అప్లై చేశాం. వాళ్ళు బెయిల్ వచ్చిన తర్వాత హీరోల్లాగా తిరిగి వెళ్తారు ఊరికి, వాళ్ళగా పిల్లల్లాగా మేము వెళ్ళాం, హీరోగా వెళ్తాం. అది మాకుంది. పలాసలో ఏం జరిగిందండి, మా కార్యకర్త ఇల్లు కొట్టేశారు, అతన్ని పరామర్శించేదానికి వెళ్తే నన్ను ఆపేశారండి. అంటే ఎంత భయపడుతున్నారు మమ్మల్ని చూస్తే. అంటే మేము మా కార్యకర్త ఇంటికి వెళ్ళకూడదు, రమ్య కుటుంబాన్ని మేము పరామర్శించకూడదు, మేము ఎక్కడికి వెళ్ళినా మా పైన తిప్పి మా పైన కేసులు, మేము సాయం చేస్తామంటే మా పైన కేసులు అండి. లోకేష్ పైన అటెంప్ట్ మర్డర్ ఉందనా, 307 చెప్పమంటా, 15 కేసులు ఉన్నాయి, ఇట్లా పెట్టుకోవచ్చు నేను. అటెంప్ట్ మర్డర్ ఉంది నా పైన, వాళ్ళు వచ్చి పార్టీ ఆఫీస్ పైన వాళ్ళ కుక్కలు వచ్చి దాడి చేసినాయి, ఆ ఆఫీస్కి వెళ్ళా నేను. నేను ఆఫీస్లో వెళ్ళేందుకు నా పైన అటెంప్ట్ మర్డర్ పెట్టారండి. ఎక్కడ పోతున్నాడు, ఎక్కడ పోతాడు జగన్మోహన్ రెడ్డి, ఎక్కడ పోతున్నారు హోంమంత్రి గారు, ఎక్కడ పోతారు? రేపు అందరూ ఉండేది ఆంధ్ర రాష్ట్రంలో కదా, ఎక్కడ పోతారు మీరు? ఇప్పుడు అదే రోజు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇట్లా ఉంటేనా డీజీపీ ఆఫీస్ ఉండేదా, వైకాపా కార్యాలయం ఉండేదా? మేము చాలా ఓర్పు సానంతో ఉన్నాం. ఆ రోజు మా కార్యకర్తలందరూ అన్నా రాండి తేల్చుకుందాం, వద్దు వాళ్ళలాగా మనం ఉండకూడదు. ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాం కనుకనే ఈరోజు కూస్తో కాస్తో మేము పోరాడగలుగుతున్నాం. మేమేం తప్పు చేయలేదు కనుకనే మేము ఈ ప్రభుత్వాన్ని నిలదీయగలుగుతున్నాం. అయ్యా రమ్యాన్ని చంపేస్తే కుటుంబాన్ని పరామర్శించాం, అది రాజకీయం అంటే రాజకీయమే. కరుణాకర్ కుటుంబానికి వాళ్ళు ఇంటి పట్టాలు తీసుకొచ్చి అందజేశాను, అది రాజకీయం అంటే ఎస్ ఐఎమ్ డూయింగ్ రాజకీయం, నో ప్రాబ్లం. పలాసాలో మా కార్యకర్త ఇల్లు వాళ్ళు కొట్టేస్తే అతన్ని పరామర్శించడానికి నేను వెళ్తే అది రాజకీయం అయితే ఐఎమ్ డూయింగ్ రాజకీయం, నో ప్రాబ్లం. తప్పేంటే రాజకీయం చేస్తాను, ప్రజలు సేవ చేయడానికి వచ్చాను, ప్రజలకు అండగా నిలబడడానికి వచ్చా, కరుణాకర్ కుటుంబానికి అండగా నిలబడడానికి వచ్చా, అది రాజకీయం అయితే ఇట్స్ ఫైన్, నో ప్రాబ్లం. ఈరోజు నెల్లూరు నగరానికి సంబంధించి దాదాపు 19 పార్టీ అనిల్ కుమార్ రెడ్డి వైసీపీ ఏం డెవలప్ చేయట్లేదు, మేమేదో పెద్ద పీకే అని చెప్తున్నాం. ఈరోజు మళ్ళీ చెప్తున్నాం, మీ 5 సంవత్సరాల హయాంలో మీరు ఎన్ని పార్టీలు డెవలప్ చేశారు? నెల్లూరు నగరం గురించి నేను వచ్చిన తర్వాత ఎన్ని చేశాను, చర్చకి ఎప్పుడూ సిద్ధమే. కాబట్టి ఇప్పటికే రోజు ఒక పార్క్ ఓపెన్ చేసుకుంటా పోతా ఉన్నాం, ఆదిత్యనగర్ సంబంధించి పార్కులు ఇంకా కూడా జిమ్ని తీసుకురావాలా లేకపోతే మంచి యోగా సెంటర్ని ప్లాన్ చేయాలా అనేది కూడా ఇప్పుడు ఆలోచన చేసి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే ఆదిత్యనగర్ ఈ ప్రాంతం అంతా కూడా కొంచెం మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాస్ ఎక్కువ కూడా ఉండే ప్రాంతం, సో ఈ పార్క్ ఇంకో కూడా మెయింటైన్ చేయడం, అది కాకుండా ప్రతి పార్క్లో కూడా ఒక మనిషిని పెట్టి మెయింటెనెన్స్ కూడా దాన్ని కూడా ప్లాన్ చేయమని చెప్తా ఉన్నాం. సో ఎక్కడికి నెల్లూరు నగరానికి సంబంధించి మేము ఎప్పుడో చెప్పాం, 3 సంవత్సరాల తర్వాత అన్నీ కూడా మేము చేసే పనులన్నీ కూడా వస్తాయని, తో పాటు ఎక్కడెక్కడ ఇంకా ఏమున్నాయి అన్నీ కూడా మరమ్మతులు చేసుకున్నాం. రానున్న 6-8 మంత్స్ లోపలే అన్ని పనులు కూడా, ఫ్లైఓవర్ కూడా పూర్తవుతుంది, ఆ చిన్న చిన్న ఇబ్బందులు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కూడా దయచేసి సహకరిస్తామని కోరుతా ఉన్నాం. అయిపోతే ఒకసారి ఫ్లైఓవర్ అయిపోతే ఆ జంక్షన్లో కూడా ట్రాఫిక్ అనేది ఇబ్బంది ఉండదు మనకు.
సో ఒకటొకటిగా కూడా ప్లాన్ చేసుకుంటూ పోతా ఉన్నాం. మైపర్ రోడ్డు కూడా తొందరలోనే నెక్స్ట్ వెనస్డే టెండర్ పెళ్ళి, అది కూడా దాన్ని కూడా ఫోర్ లైన్ చేయబోతా ఉన్నాం. సో నెల్లూరుకు వచ్చే రూట్స్ అన్నీ కూడా కొత్త పెన్న బ్రిడ్జ్ కూడా తొందరలోనే శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నాం అనుకుంటున్నాను. సో ఎక్కడికెక్కడికి డెవలప్మెంట్ల మీద దృష్టి సారించి నెల్లూరు నగరానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసే కార్యక్రమాలు తొందరలోనే చేయబోతా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బ్యారేజీకి సంబంధించి ఒక వార్త చూశాను ఒక ఛానల్లో, చేశారు మూసారని ఉంటుందా? ఖచ్చితంగా బ్యారేజ్ ఓపెన్ చేసిన తర్వాత బ్యారేజీకి సంబంధించి పనులు అక్కడ తిక్కన్న పార్క్ ఎదురుగా దాదాపు అది బ్యారేజీకి పనిలేదు. వాస్తవం చెప్పాలంటే బ్యారేజ్తో సంబంధం ఉంది. దాదాపు ఒక 25 హౌసెస్ అన్నీ కూడా ఈరోజు రేపు వాటిని మార్చి ఆ రోడ్డుని వెడల్పు చేసే కార్యక్రమం చేయబోతాం. అంటే దాదాపు దాన్ని కూడా 13 మీటర్లు చేస్తున్నాం. అంటే తిక్కన్న పార్క్ నుంచి మనము ఏదైతే మైపాడు రోడ్డు పోయే రైల్వే ట్రాక్, సో ఆ పనులు కూడా కొంచెం వర్షం కూడా పడుతూ ఉంది కాబట్టి వాళ్ళని మార్చే పని ఇబ్బంది అవుతుంది. అది ఈరోజు రేపు వాళ్ళు మార్చి ఆ ఇల్లులని తీసేసి ఆ రోడ్డు వేసేందుకు 10-15 రోజులు పడుతుంది. సో అది ఒకటి. బ్యారేజీకి సంబంధించి ఓపెన్ చేసేసి ఒక ఏదైతే హెవీ వెహికల్స్ పోకుండా వాళ్ళు కూడా ఐరన్ గడ్డర్స్ వేయాల్సిన అవసరం ఉంది ఇది రోడ్డు మీద, దాని మీద బ్యారేజ్ స్టార్టింగ్ ఎండింగ్ సో దట్ పెద్ద పెద్ద వెహికల్స్ని బ్యారేజ్ మీద పోకుండా లైట్ వెహికల్స్ని పోవాలని చెప్పి అట్లాంటివి ఉంటాయి. అవి బ్యారేజ్కి మెయింటెనెన్స్కి సంబంధించి బ్యారేజ్కి సంబంధించి టెక్నికల్కి సంబంధించిన కాదు అవన్నీ కూడా. ఎందుకంటే ఇప్పుడు నేను మనం వదిలేస్తే పెద్ద పెద్ద హెవీ లారీలు అన్నీ కూడా బ్యారేజ్కి పోకూడదు కాబట్టి అంత అయిపోయిన తర్వాత మనం ఇల్లు కట్టుకున్న తర్వాత కూడా గృహప్రవేశం చేసుకున్న తర్వాత కూడా లైట్ టచ్అప్లు ఇస్తాం. అట్లా బ్యారేజ్కి సంబంధించి అట్లాంటి రైలింగ్ అవతల యువతల హెవీ వెహికల్స్ నాపేది ట్రాఫిక్ మొబిలైజేషన్ అవన్నీ కూడా 1-10 డేస్ పడతాయి. దానికి ఏదో సేవలు చేశారంటే రేపు పొద్దున ఆపేసారు. నిజంగా కనీసం కొంతమంది ఛానళ్ళు బ్రోకర్ ఛానళ్ళు కూడా ఉన్నాయి, ఒకరు తొత్తులుగా పనిచేస్తారు. ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్కి ముఖ్యంగా స్నేహితులుగా పనిచేసే ఛానల్ నుంచి అంటే 1.5 ఇయర్ నుంచి ఆ ఛానల్లో నా ఫోటో ఉండదు, నా వీడియో ఉండదు, నా వ్యతిరేకమే వేసుకుంటూ ఉంటారు. వాళ్ళు జర్నలిజం అనే కదా బ్రోకర్ జర్నలిస్టులు ఉంటారు. ఒక దగ్గర మాత్రము అద్భుతం, మహా అద్భుతం అనిల్ కుమార్ యాదవ్ దగ్గరకు వచ్చేతలకే మహాచాండాలం అని రాసి ఒక దగ్గర ఇంకా ఉన్నాయి కదా. కనీసం కామన్ సెన్స్. బ్యారేజ్కి సంబంధించి పనులు ఉన్నాయి, బ్యారేజ్ ఆఫ్ ది గేట్స్కి పనులు ఉన్నాయి, బ్యారేజ్ ఆఫ్ ది బ్రిడ్జ్ పనులు ఉన్నాయి. ఇట్లాంటివి ఏమైనా ఉంటే మరి అదే ఓకే. అంతేకాని చిన్న చిన్న ట్రాఫిక్ని ఇది చేసేదానికి అట్లాంటి ఏదైనా ఉండి 10 రోజులు ఆపితే ఆపేసారు. కామన్ సెన్స్ ఇట్లాంటి వాళ్ళు జర్నలిజం చేసే కన్నా బ్రోకరిజం చేసుకుంటారు. తప్పుగా నేను కొంతమంది, ఎందుకంటే 100 మందిలో ఇట్లాంటి 5 మంది చెడ పురుగుల వల్ల 95 మంది జర్నలిస్టులు కూడా కొంతమంది చెడిపోయారు. ఒక మంచి పని చేస్తూ ఉన్నాను. 16 సంవత్సరాలు ఆ బ్యారేజ్ ఓపెన్ లేదు, దిక్కులు అప్పుడు రాయలా, ఆ పనికిమాల ఛానల్కి అప్పుడు కనిపించలే, అప్పటికి తొత్తులు ఉన్నారు కదా కొంతమందికి, అప్పుడు కనిపించలే. 2007-60 ఈరోజు 23-22 ఇంకా 3 నెలల్లో 23 కూడా వస్తుంది 16 సంవత్సరాలు. సో ఆ హౌసెస్ని తీసి వాళ్ళకి పిట్కోలు అలొకేట్ చేసి అది కాంక్రీట్ రోడ్డు వేసేది కన్నా 10-15 రోజులు ఆ చుట్టుపక్కల ట్రాఫిక్ చేసేదానికి ఇబ్బంది ఉంది. దానికి అది దాని బ్యారెత్త పని లేదు. దాన్ని ఒక ఇది దానికి పోయి ఒక ఎదవ ఒకటి ధర్నా 5 సంవత్సరాలు చేయలేదు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నదిగా, దాన్ని ధర్నా చేయొచ్చుగా దేనికని? ఏదో ఒకటి బురద తీసుకొచ్చి ఆ నీళ్ళ మీద వేసేసి ఎవరెవరినో ఏదో చేసుకొని దానికి ఆహా ఓహో అంటే ఆ ఛానల్ ఓపెన్ చేసి తెలిసిపోద్దిలే మనకి ఎంత అద్భుతమైన మనకి నాకు ఎంత ఇదిగా ఉంటుందో ఆ ఛానల్ అంటే లోకల్ గల్లీ కొంత. ఎందుకంటే మీరు నిజంగా చేసుకోండి, రాసుకోండి అబ్బా, పూడుకోండి ఒకరిని, పెంచుకోండి ఒకరిని, ఏదేదో డప్పులు కొట్టుకోండి తప్పులే మీరు కావాలి. కానీ పక్కన కించపరిచే దాన్ని అనవసరంగా చేసే పని మంచి పద్ధతి కాదని తెలియజేస్తాను. ఎవడే ఉన్నా అనుకున్నా నాకు ఇబ్బంది ఏం లేదు.